మూడు రాజధానుల వికేంద్రీకరణ ఆమోదం పొందడంతో అనంతపురం జిల్లా ధర్మవరంలో వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తారే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాలకి బడుగు బలహీన వర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాలకి సంక్షేమ పథకాలు చెప్పి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాడో అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో నలుమూలల ఒకే విధంగా అభివృద్ధి జరగాలి. గతంలో ఎప్పుడైతే హైదరాబాద్లో ఒకే చోటే గత 70-80 సంవత్సరాల నుంచి అభివృద్ధి జరిగిన తర్వాత వాళ్ళు ఇక్కడ మాత్రమే అభివృద్ధి జరిగిందని చెప్పి ఎప్పుడైతే మనం రాష్ట్రం విడిపోయి ఎంత ఇబ్బందులు పడినామో అలాంటి ఇబ్బంది భవిష్యత్తులో రాకూడదని చెప్పి మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 13 జిల్లాల్లోనూ అంతేవిధంగా అభివృద్ధి జరగాలని చెప్పి ఇటు రాయలసీమ కానీ అటు ఉత్తరాంధ్ర కానీ ఇటు కోస్తా కానీ మూడు ప్రాంతాలు సమానమే అని చెప్పి సమానంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఈరోజు అమరావతి ఒక్కటే రాజధాని కాదు, రాజధాని అమరావతే ఉంటుంది కానీ అక్కడి నుంచి అమరావతి తొలగిపోదు. దాంతోపాటు అక్కడ వైజాగ్లో కానీ ఇక్కడ రాయలసీమలో కానీ మూడు ప్రాంతాల్లో సమానంగా అభివృద్ధి చేసి రాష్ట్ర ప్రజలందరికీ మంచి చేయాలనే సంకల్పంతో ఆయన చేసిన మంచి పనిని ఈరోజు నాకు 40 ఏళ్ళ రాజకీయ మనుభవం ఉందని చెప్పుకునేటటువంటి మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కొద్ది మంది స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే అక్కడే రాజధాని ఉండాలి, రాయలసీమ ఏమైపోయినా పర్వాలే, ఉత్తరాంధ్ర ఏమైపోయినా పర్వాలేదు కానీ నేను నమ్ముకున్నటువంటి నా వ్యాపారస్తులు నాకు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే బాగుంటే పర్వాలేదు, రాష్ట్రం ఏ విధంగా అన్యాయం అయిపోయినా పర్వాలేదు అని చెప్పి వెనుకబడతానని గురి చేశాడు. ఆ వెనుకబడతనంతో మళ్ళా ఆంధ్రప్రదేశ్లో మూడు రాష్ట్రాలు కావాలనే